హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ కేక్ అండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా ఓవెన్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక గిన్నె తీసుకోవాలి, ఒక జాలి పెట్టుకోవాలన్నమాట, అంటే జల్లెడ లాంటిది, లేదంటే మామూలు జల్లెడలో అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో 1.5 కప్పు మైదా వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం నేను వేసింది 1 ఫుల్ కప్పు 1 హాఫ్ కప్ అన్నమాట. దీంట్లో 1 టీ స్పూన్ అండి, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసాను, 1 హాఫ్ స్పూను బేకింగ్ సోడా, మన వంట సోడా ఉంటుంది చూడండి ఇంట్లో వాడుతుంటాం కదా అదనమాట. స్వీట్ చేసేప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేస్తాం కాబట్టి 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని దీన్ని చక్కగా జల్లించేసుకోవాలన్నమాట. జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో కొంచెం ఉండలు అలాంటివి కొంచెం ఉండుంటాయి, కొంచెం బరక అనేది కూడా వస్తుంటుంది కాబట్టి పిండిలో, అలాంటివి లేకుండా మనం మొత్తం జల్లించుకోవాలి. చివరిలో చూడండి కొంచెం కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివి వస్తే కేక్ అనేది నీట్గా రాదన్నమాట. వాటి వల్ల ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం 1 కప్పు పంచదార అండి, కొంచెం సమానంగా తినేవాళ్ళు అయితే 1 కప్పు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. 1 కప్పు అయితే పంచదార తీసుకుంటున్నాను. దీన్ని మెత్తగా మనం మిక్సీ వేసుకుందాం అన్నమాట. ఇది చూడండి వేసేసాను, మెత్తగా అయిపోయింది ఇది. ఇప్పుడు నేను చేసేది ఎగ్లెస్ అండి. ఇలా మెత్తగా పిండిలాగా అయిన తర్వాత దీంట్లో 1 అర కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. పుల్లగా ఉండేది వేసుకోవద్దు, టేస్ట్ మారిపోతుంది. ఫ్రెష్గా ఉండే పెరుగు, పులుపు అనేది అస్సలు తగలకూడదు. అప్పటికప్పుడు తోడుబెట్టిన పెరుగు వెంటనే వేసుకునేలాగా చూసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ వేసాను. ఇది ఒకసారి చూడండి, ఇలాగా క్రీమ్లాగా తయారవ్వాలన్నమాట. మరీ ఎక్కువసేపు వేయకూడదండి, మనకి ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. 1-2 నిమిషం పాటు వేస్తే సరిపోతుంది. దీంట్లో నేను 1 ¼ కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అయితే మనం అంటే వాసన వచ్చే ఆయిల్ వేయకూడదు, అంటే వేరుశనగ నూనె తర్వాత నువ్వుల నూనె ఇలాంటివి మనకి వాసన వస్తాయి చూడండి, అలాంటి వాసన లేని నూనెలు అయితే మనం వేసుకోవాలన్నమాట. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే బటర్ అయినా సరే వెన్న ఉంటుంది కదండి, ఆ వెన్న కరగబెట్టుకొని ఆరబెట్టుకొని వేసుకోవాలన్నమాట. శుభ్రంగా 3 కలిపి గ్రైండ్ చేసేసాను. దాంతోపాటు వెనీలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ వేసానండి, అంటే మిక్సీ వేసేటప్పుడు వేసానన్నమాట, అది వీడియో మిస్ అయిందనమాట. ఇప్పుడు ఇదంతా నేను 1 పెద్ద బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇది తీసుకున్నది ఇందాక జల్లించి పెట్టుకున్నాం చూడండి మనం. ఈ పిండి అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం ఫ్రీగా మనం కలుపుకునేలాగా బౌల్ తీసుకోవాలండి, కొంచెం పెద్ద బౌలు. దీంతో ఈ విస్కర్తో కూడా చేసుకోవచ్చు, ఒకే షేప్లో మనం తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ గరిటతో తిప్పుతున్నాను అన్నమాట. కేక్స్ సంబంధించిన పిండి కలుపుకోవడానికి స్పాచులర్స్ ఉంటాయి కదా, అవి మీ దగ్గర ఉంటే కలుపుకోండి, లేదంటే కొంచెం ఇలా ఉండే గరిట ఏదైనా తీసుకోండి. ఇదైతే మనం ఎలా తిప్పుకోవాలంటే 1 రౌండ్ ఫుల్గా చుట్టి కట్ చేసినట్టు మనం కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలపకూడదు, ఎటు పడితే అటు తిప్పి కలపకూడదు. 1 రౌండ్ చుట్టి కట్ చేసినట్టుగా మనం కలుపుకోవాలి. ఇట్లానే క్రీమీగా అయ్యేదాకా మనం కలుపుకోవాలి. చూడండి ఎలా క్రీమ్గా అయిపోయిందో. ఇదైతే చక్కగా మనకి ప్లేట్స్ లాగా అట్లా పడాలన్నమాట. అలా పడితే కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ మనం వేసే పెరుగును బట్టి ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలు 2-3 స్పూన్లు వేసుకొని ఇలాగా మనకి పిండి అనేది ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాబట్టి 1 బౌల్ తీసుకున్నాను. దాంట్లో నేను ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. దీంట్లోనే 2 టీ ఫ్రూటీ అండి. కలర్స్ 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, అందుకని 2 కలర్స్ వేస్తున్నాను. మీకు ఎల్లో కూడా దొరికితే ఎల్లో కూడా వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం దీంట్లో 1 అర స్పూన్ మైదా వేసుకోవాలండి. మైదా వేసుకొని కలుపుకున్న తర్వాత పిండిలో కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనం కేక్ తయారైన తర్వాత మనకి చక్కగా విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి, పిండిలో అతుక్కుపోయి ఉండకుండా బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మనం దీంట్లో వేసేసి కలుపుకోవాలి. దీంట్లో వాడే బేకింగ్ పౌడర్ అండి, మనం ఎప్పుడు ఇంతకుముందు తెచ్చింది వాడదాం పర్వాలేదు అనుకోవద్దండి, ఎక్స్పైరీ డేట్ అవ్వక ముందే వాడుకోండి, లేదంటే మనకి కేక్ అనేది సరిగా రాదన్నమాట. ఇది అతిగా కూడా కలపకూడదండి పిండి, జాగ్రత్తగా
ఎక్కువసేపు కలపకూడదు, అలాగని ఎటు పడితే అటు కలపకుండా మనం ఈ కలిపే దాంట్లోనే ఈ కేక్ టెక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. ఇవి నేను అల్యూమినియం ఫాయిల్స్ అన్నమాట. మనం ఏంటంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు భోజనం కానీ ఏమైనా ప్యాక్ చేసి తీసుకెళ్తాం కదా, అలాంటివి అన్నమాట ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు వీటికి మనం చూడండి, ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకుందాం లోపల. నేనైతే ఇప్పుడు ఓవెన్ లేకుండా చేసి చూపిస్తున్నానండి, నెక్స్ట్ టైము ఓవెన్లో కూడా మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే చాలామంది అడిగారు అవి ఏంటంటే వాళ్ళు ఓవెన్ లేదు చేసుకోవడం చూపించమని, అందుకని నేను ఈ ఫాయిల్లో చూపిస్తున్నానండి. ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ఈ పిండిని వేసేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఈ రెండింటిలోకి వస్తుందండి, అందుకని రెండే తీసుకున్నా నేను. లేదు ఈ ఫాయిల్ అవసరం లేదు అనుకుంటే కనుక మామూలుగా కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, అందులో కూడా వేసేసుకోవచ్చు. చూడండి ఎంతే వచ్చింది, ఫుల్గా వేయకూడదండి, సగం వేసుకుంటే పైకి పొంగితి సరిపోతుంది. మనం ట్యాప్ చేసుకోవాలి ఒకసారి, ఎట్లా అంటే లోపల గాలి బొడుగులు అలాంటి ఉంటే మనకి గాలి బొడుగులు పోయి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. దీని మీద టూటీ ఫ్రూటీ వేసి డెకరేట్ చేస్తున్నాను. రెండు కలర్స్ వేసానన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా బేక్ చేసుకోవాలో చూద్దాం. చూడండి నేను ఆల్రెడీ గిన్నె పెట్టానండి. ఇది బాగా హీట్ ఎక్కువైపోయింది కానీ అంతసేపు అవసరం లేదు, మీరు 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దీనికంటే ముందు బాగా హీట్ ఎక్కింది, మరీ ఆపితే మళ్ళీ చల్లబడుతుందని చెప్పి నేను వెంటనే పెట్టేస్తున్నాను. ఇలానే ఇప్పుడు నన్ను సెట్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు చిన్నది పెడితే రెండు పట్టవని కొంచెం పెద్దది స్టాండ్ పెట్టాను లోపల. ఇలా కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి. మనం లోపల ఉన్న వేడి బయటకు పోకుండా ఫిట్గా పెట్టుకోవాలండి మూత అనేది. ఇలా సెట్ చేసేసుకొని మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి. సాల్ట్ ఇసుక అలాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి టైము 8:35 అవుతుంది, కరెక్ట్గా 8:35 ఇప్పుడు స్టార్ట్ చేశాను. చూడండి ఎంతసేపు పడుతుందో, కరెక్ట్గా 1/2 గంట అయిపోతుందండి. చూడండి ఒక 1/2 గంట తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదిగో కొంచెం పిండి అంటుకుంటుందండి, ఇంకొక సైడ్లో అయితే అయిపోయింది కానీ మధ్యలో కొంచెం ఉంది తడి అనేది. ఇంకొక 2-3 మినిట్స్ మళ్ళీ అయిపోతుంది అనమాట. చూపిస్తాను చూడండి ఈసారి. ఇప్పుడు అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది చూడండి ఇప్పుడు 9:12 అయింది, అంటే కరెక్ట్గా 35 మినిట్స్ లోపలే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పుల్లతో చూద్దాం. చూడండి టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటితో చూసుకోవడమే, అంటుకోవట్లేదు. ఇవి పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. వేడి మీద కట్ చేసేస్తే లోపల తడి తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం పూర్తిగా ఆరాలి. ఇవి కట్ చేసి చూపిస్తా చూడండి. నేను బాగా హీట్ అయిన తర్వాత పెట్టాను కదండి, అందుకని పైన కొంచెం కలర్ ఎక్కువ వచ్చింది. మామూలుగా అయితే తక్కువే వస్తుంది, ఇంకా ఎల్లోగానే అనిపిస్తుంది మనకి. కాకపోతే బాగా హీట్లో పెట్టాను ఫస్ట్ బిగినింగ్లో, అందువల్ల కొంచెం అలా కలరు వచ్చిందనమాట. మీరు కొంచెం హీట్ ఎక్కగానే పెట్టుకొని సరిపోతుంది. మరీ హీట్ పొగలొచ్చేలాగా హీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ముందు చూడండి ఇది రెడీ అయిపోయింది మనకి. ఫాయిల్లో చేసిన కేకు లైట్గా అంటిందనమాట అడుగున, రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ టేస్టీగా ఉంది, ఈజీగా చేసుకొని ఓవెన్ లేకుండా. ఇది ఎగ్లెస్ అండి, ఎగ్ కూడా వేయలేదు నేను. చాలా బాగుంటుందన్నమాట, తీపి సమానంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కనిపిస్తూ స్మూత్గా స్పాంజిలాగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.